గురుగారు, ఇప్పుడు ఇంట్లో నార్మల్గా మనం భోజనం చేసే టైంకైనా కూర్చొని పళ్ళెంలో అన్నం వడ్డించుకుంటూ ఉంటాం. అయితే ఫస్ట్ సర్వ్ చేసుకోవడమే, అన్నం చేసుకోవద్దు అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఎటైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అయితే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇంట్లో మాత్రం మనం ఎక్కడికి వెళ్ళినా రెగ్యులర్ గా వింటూ ఉంటాం, అండ్ ఈ మధ్య చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఎందుకని మనం కంచెంలో మొదట అన్నం ని వడ్డించుకోవద్దు అంటారు? యా, తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనది కంచము కంటే కూడా ఆకులో వడ్డించుకొని తినే ఇది అరటాకు, లేకపోతే మనకి విస్తరాకు వేస్తారు. అరటాకులు ఎందుకు తింటారు మీకు తెలుసామ్మా? ఆ ఫుడ్లో ఏదైనా పాయిజన్ ఉందనుకోండి, ఆకు వెంటనే నల్లబడుతుంది. ఆకు చెప్పేస్తుంది ఫుడ్లో సంథింగ్ తెలుసో తెలియకో అక్కడ ఏ బల్లి పడ్డమో పురుగు పడ్డమో జరుగుతుంది. లేకపోతే అక్కడ ఏదో అనుకోకుండా పాయిజన్ జరిగింది అనుకోండి, వెంటనే ఆకు చెప్పేస్తుంది, ఆకు బ్లాక్ అయిపోతుంది వెంటనే. అంటే ఏంటి, ఫస్ట్ మనకి వేటిల్లో పడుతుంది, అన్నంలో అయితే ఈజీగా తెలిసిపోతుంది, కానీ ఆ కూరల్లో వాటిల్లో పడుతుంది. కాబట్టి ఫస్ట్ కూరలన్నీ వడ్డిస్తారు. అచ్చడి మీకు మామూలుగా ఇవాళ రేపు ఫంక్షన్స్కి వెళ్తే కూడా ఫస్ట్ తీపి పదార్థము, దాని తర్వాత కూరలు అన్నీ కొంచెం కొంచెమైనా వేస్తారు. కనీసం అన్నం మాత్రం వేరు, ఫస్ట్ వేరు, వేరే ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత అన్నం వేస్తారు. ఓకే, ఫస్ట్ మనది ఆకులో తినేటువంటి సాంప్రదాయం మంది. ఈ మధ్య అంతా కూడా ప్లేట్లు వచ్చాయి, కానీ ఆకులో తినేటువంటి సాంప్రదాయం. ఆకులో అన్నం తినడం వల్ల ఇక్కడ ఎన్ని లాభాలు అంటే, ఒకటి జీర్ణశక్తి పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సిక్స్త్ హౌస్ అంటే పొత్తికడుపు, పొత్తికడుపుకు కారకుడు బుధుడు, ఆకుకి బుధుడు కారకుడు. అందుకని ఆకులోనే తినాలి యాక్చువల్లీ. కాకపోతే ఇంక ఇవాళ రేపు మనకి మారిపోయాయి, అంతమందికి తినాలంటే కూడా ఆకులు దొరకడం కూడా కష్టమైపోతే విస్తరాకులు కానీ ఇవన్నీ అంటే దొరుకుతాయిలేండి కానీ చెప్తున్నా. అయితే ఎందుకు అన్నాన్ని ఫస్ట్ వేయకూడదు అంటారంటే, అన్నము దేనికి కారకుడు అంటే చంద్రుడికి కారకుడు. అంటే జ్యోతిష్ శాస్త్రంలో చెప్పిన విధానం చెప్తున్నా, అది చాలామంది దాన్ని ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, దానికి దీనికి లింక్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు. వేవరింగ్ మైండ్ అనేటువంటిది వస్తుంది. ఉట్టి అన్నమే కనుక ఫస్ట్ వడ్డించుకుంటే అది మెయిన్ కారణం అన్నమాట. ఎందుకంటే చంద్రుడు అన్నానికి కారకుడు. సింగిల్గా ఉన్న చంద్రుడు ఎలా అయితే ఉంటుందో, ఇప్పుడు జాతచక్రంలో చూడండి కేమద్రోమ యోగము అంటారు. అంటే చంద్రుడికి అటు ఇటు గ్రహాలు లేనప్పుడు సింగిల్గా ఉన్నాడు అనుకోండి చంద్రుడు, ఎవరి జన్మ జాతకంలో అయినా వాళ్ళకి ఏమవుతుంది అంటే వేవరింగ్ మైండ్, అంటే ఏమవుతుందో ఏంటో భయం, ఎలా జరుగుతుందో అనేటువంటి భయం. ఎందుకంటే మైండ్ కారకుడు సింగిల్గా ఉన్నాడు కదా. మనకేంటంటే ఏదైనా ఒక పూజ చేసినా, ఏదైనా ఒక పని చేస్తున్నా, మనం చేసే వస్తువులతో చేసేది ఇంటర్లింక్ ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు చూడండి బిల్వపత్రం ఉంది, బిల్వపత్రంతో శివునికి అభిషేకం చేస్తారు. ఎందుకు చేస్తారంటే, బిల్వపత్రం అంటే భగవంతుడికి ఇష్టము, ఇవన్నీ చెప్తూ ఉంటాం శివునికి ఇష్టము అని. అదేవిధంగా మొగలి పువ్వుతో చేయరు, ఎందుకు అంటే దానికి ఒక స్టోరీ చెప్తారు. ఏది వృత్తాంతం ఉన్నదే, స్టోరీ కాదు, నిజంగా జరిగినటువంటిదే. ఈ శివలింగం ఏర్పడినప్పుడు బ్రహ్మ పైకి వెళ్ళాడు, ఇతను కిందకి వెళ్ళాడు, వరాహ అవతారంతో ఆది అంతం తెలుసుకుందామని. అప్పుడు ఆ యొక్క మొగలి పువ్వు పైకి వస్తు పైనుంచి వస్తూ వస్తూ బ్రహ్మతో కలిసింది, బ్రహ్మ అబద్ధం ఆడమంటాడు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఇక్కడ ఒక పుష్పం కానీ ఒక పత్రం కానీ వీటితో పూజ చేసేటప్పుడు ఎలా అయితే దాని రిజల్ట్స్ కనిపిస్తున్నాయో, ఇది కూడా ఒక యజ్ఞమే అని చెప్తుంది శాస్త్రం. అన్నం తినడం కూడా ఒక యజ్ఞమే. సో ఆ యజ్ఞ సంబంధించిన దాంట్లో అన్నం కంటే ముందు కూరలు పెట్టాలి, ఒకటి. రెండవది అన్నం పెట్టాలి, దాని తర్వాత ఖచ్చితంగా నీరు తీసుకొని చుట్టూ తిప్పుతారు ఇలా, గాయత్రి మంత్రం చదువుకుంటూ, లేకపోతే నారాయణ నారాయణ అనుకుంటూ, లేకపోతే దానికి ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చదువుకుంటూ. ఎందుకు తిప్పాలి అంటే, మన కంటికి కనపడకుండా అనేకమైన ఎనర్జీస్ ఉంటాయి. మనం ఫుడ్ పెట్టుకుంటాం కదా, అక్కడికి వస్తాయమ్మా అవి. మీరు కనుక అలా మంత్రం చేయకపోతే మీరు తింటున్నటువంటి ఫుడ్లోకి అవి కూడా ఎంటర్ అవుతాయి, ఎనర్జీ కూడా ఎంటర్ అవుతుంది ఖచ్చితంగా. నారాయణ నారాయణ అనుకుంటాయినా, లేకపోతే గాయత్రి మంత్రం చదువుకుంటాయని చుట్టూ నీళ్ళు తిప్పాలి. మీరు తిప్పి ఆ అన్నములో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని వేసి మూడు మెతుకులు, లేకపోతే రెండు రెండు మెతుకులు ఒక్కొక్క మెతుకని తీసుకొని పంటికి తగలకుండా నాలుక మీద వేసుకొని క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ లోపలికి తీసుకోవాలి. అది లోపల ఉన్నటువంటి జతలాగ్నికి ఇస్తున్నట్టు మీరు. ఓకే, అంటే పంటికి అంటకుండా వేసుకోవాలన్నారు, దాని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏమన్నా? సైంటిఫిక్ రీజన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏంటంటే ఎంగిలి చేయడము అన్నట్టుగా భావిస్తారు. పంటికి తగిలితే అంటకుండా వేసుకోవడం అనేటువంటి దాన్ని స్వామివారికి సమర్పిస్తారు. లోపల జటలాగ్నికి నేతితో సమర్పిస్తున్నట్టుగా, అగ్నిదేవుడికి సమర్పిస్తున్నట్టు, లోపల నారాయణుడికి సమర్పిస్తున్నట్టుగా భావిస్తారు. చేసుకున్న తర్వాత శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, తినేటప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడకుండా తినమని చెప్పింది, ఆస్వాదిస్తూ తినమని చెప్పింది, యజ్ఞం చేస్తున్న భావనతో తినమని చెప్పింది. ఖచ్చితంగా ప్రతి ముద్దని 32 సార్లు నవలాలని చెప్పింది. మనకు 32 పళ్ళు ఉన్నట్టుగా 32 సార్లు దాన్ని తింటూ
చేయాలి. అదేవిధంగా తినేటప్పుడు లోపల నుంచి మీరు క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తినమని చెప్పింది శాస్త్రం. చాలామంది తెలియక గెస్ట్ని పిలుస్తాం కదా, గెస్ట్తో మాట్లాడిస్తూ ఉంటారు. అసలు గెస్ట్ని పిలిచి భోజనం పెట్టినప్పుడు మాట్లాడించకూడదట, మాట్లాడిస్తే దోషం కింద చెప్పింది శాస్త్రం. ఓకే, అట్లాగే చాలామంది ఇవాళ రేపు ఏం చేస్తారంటే ప్లేట్లో కడిగేసుకుంటారు చెయ్యి, అస్సలు ప్లేట్లో కడుక్కోకూడదు చెయ్యి. తిన్న తర్వాత ప్లేట్లోనే అక్కడికక్కడే కడిగేసుకుంటారు. అది చాలా పెద్ద దోషం. ఎలా అంటే ఒక యజ్ఞం చేసి యజ్ఞంలో నీళ్ళు పోసి మనం చేయగడుక్కుంటామా? ఇది యజ్ఞమే కదా, కడుక్కోకూడదు. మరొక విషయం ఏంటంటే ఎవరికైనా మూన్ వీక్గా ఉన్నాడు అనుకోండి, జన్మజాతకంలో ఇందాక మనం అన్నాం కేమద్రోమ యోగము అని, మూన్ వీక్గా ఉన్నటువంటి వారు వెండి పల్లెల్లో గనక భోజనం చేస్తే వాళ్ళ మూన్ స్ట్రాంగ్ అవుతాడు. వెండి పల్లెల్లో భోజనం చేయడము, వెండి గ్లాసులో పాలు తాగడము, చిన్నదైనా ఇప్పుడు చిన్నపిల్లలకి మూన్ వీక్గా ఉండి కుట్టాడు, చిన్న గ్లాస్ కొనుక్కోగలం మనం, పెద్ద కాస్ట్ ఏం కాదు, జస్ట్ థౌజండ్స్లో వచ్చేస్తుంది, అది ఎన్నో ఖర్చు పెడుతుంటాం. ఆ గ్లాసులో పాలు ఇవ్వడం ప్రాక్టీస్ చేయండి పిల్లలకి, ఆ గ్లాసులో పాలు తాగమని చెప్పండి, వాళ్ళ మూన్ చాలా స్ట్రాంగ్ అవుతాడు. అలాగే వెండి పల్లెల్లో కొంతమంది బాగా సంపన్న పనులు వెండి పల్లెల్లో తింటారు, కానీ దాని మధ్యలో ఖచ్చితంగా బంగారు పువ్వు పెట్టించాలంటారు. బంగారు చిన్న పువ్వు అయినా పెడతారు, కనీసం ఖాళీ వెండి పల్లెల్లో తినకూడదు. ఎందుకంటే బంగారు పువ్వు ఉన్నటువంటిది వెండి పల్లెం కలిపితే గజకేసరి యోగం ఏర్పడుతుంది. అంటే ఏమవుతుందంటే అలా బంగారు పువ్వు ఉన్నటువంటి మధ్యలో ఉండి వెండి పల్లెల్లో కనుక వాళ్ళు తినగలిగితే వాళ్ళకు మూన్ ఎవరికైతే కేమద్రోమ యోగంలో అఫ్లిక్షన్స్లో ఉంటాడు కదా, అది స్ట్రాంగ్ అవుతుంది అక్కడ. అది అలాగే ఈ నైవేద్యం పెడతాం మనం భగవంతుడికి, మనం ఎలా అయితే ఫుడ్ తీసుకున్నామో అలాగే నైవేద్యం పెట్టేటప్పుడు కూడా వెండి వాటిల్లో పెడితే మంచిది. చాలామంది తెలియక అట్లా పెట్టారు. ఇంకోటి ఏంటి, నైవేద్యం పెట్టేటప్పుడు ఆ వెండిదో మళ్ళీ దాని మీద ఆకు పెట్టి కూడా పెడతారు, అది ఇంకా మంచిది యాక్చువల్గా. అట్లా కాబట్టి ఏంటంటే ఈ ఇంకోటి అన్నీ వడ్డించకుండా చాలామంది ఏం చేస్తారు, ఒక అన్నము ఒక కూర వేసేసుకొని నీళ్ళు తిప్పేస్తారు, అలా చేయకూడదు. కంపల్సరీ ఇప్పుడు చారు వేస్తారు, ఇప్పుడు అన్నము పప్పు చారు పెరుగు సాంబారు ఇంకోటి అదే పచ్చడి, ఇంకా కొంతమంది రెండు కూరలు వండుకుంటారు, కొంతమంది ఒకటే కూర వండుకుంటారు, అన్నీ వేయమని చెప్పాలి. ఎన్ని ఐటమ్స్ అప్పడము అన్నీ వేసిన తర్వాత, ఎందుకంటే మీరు రెండు మూడు ఐటమ్స్ వేసుకుని నివేదించేస్తాం, మిగతా ఐటమ్స్ మీరు దేవుడికి నివేదించినట్టే కదా, అంతే కదా. మీరు తినేటప్పుడు అలా చేసుకుని తింటే దీనికి ఉపయోగం ఏమిటి అని చెప్పిందంటే శాస్త్రము, ఇది ఔషధంగా మారుతుంది మీకు, మీ యొక్క ఆహారం మీ యొక్క శరీరానికి ఔషధంగా మారుతుంది ఇలా తింటే. ఇంకొకటి పొరపాటును కూడా ఇంట్లో వాళ్ళు తినేసారండి, తర్వాత నేను ఇంటికి వెళ్ళాను ఆఖరిలో నేను తింటున్నాను, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ పొరపాటును కూడా మీరు ఒక ట్రావెలింగ్కి వెళ్తున్నారు, మీరు ఏదో సంథింగ్ కొన్ని క్యారీ చేస్తున్నారు తినడానికి, అందరూ చూస్తుండగా ఒకరే తినకూడదు, మీ ఎదురు ఎవరో ఉంటే వాళ్ళకి ఒకటి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా తిన్నదాన్ని ఒక మామిడి పండే తెచ్చుకున్నారు, లేకపోతే ఒక ఆపిల్ పండే తెచ్చుకున్నారు, కట్ చేశారు ట్రావెలింగ్లో, బస్సులోనో ట్రైన్లోనో ఇద్దరు ముగ్గురు ఉంటారుగా పక్కపక్కని, వాళ్ళకి ఒక్కొక్కటి అని ఇవ్వాలట, అలా తినడం దోషం అని చెప్పింది శాస్త్రం. ఒకప్పుడైతే ఇంకా ఇప్పుడు ఇంకా పాటించట్లేదు, చాలా తగ్గిపోయింది, కానీ ఎవరో చూడకుండా తినేవారు ఒకప్పుడు, సీరియస్గా ఒక నెలల్లో అయితే అటు తిరిగి తినేవారు, అసలు ఎవరు చూడడానికి వీల్లేదు వాళ్ళ ఫుడ్ అన్నట్టుగా. బయట నుంచి ఏదైనా ఫుడ్ కొనుక్కొని వచ్చేటప్పుడు ఇప్పటికీ నాకు బాగా గుర్తు, మా అమ్మగారు అయితే కిరాణా షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కొని వచ్చేటప్పుడు చెంగిలు అడ్డం పెట్టుకుని తీసుకొచ్చేది, ఏంటమ్మా అంటే ఎవరు చూడకూడదు రా అనేది. ఎందుకంటే మాకు చిన్నప్పుడు, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సమ్ నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి, అందరికల్లా ఒకలాగా ఉండవు అని. అట్లా ఏంటంటే ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే మన ఆరోగ్యాన్ని కంప్లీట్ కంట్రోల్ చేస్తుంది ఫుడ్. ఈ ఒక్క చిన్నదే చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కొంతమందికి చేదస్తంగా కూడా అనిపించవచ్చు, ఇదేమిటి నీళ్ళు తిప్పాలా, అక్కడ నెగిటివ్ ఎనర్జీ వస్తుందా, లేకపోతే తిప్పకుండా తింటే ఏమవుతుంది, ఇలాంటివన్నీ అనిపించవచ్చు ఈ వీడియో వినేవారికి. కానీ ఇది పాటించడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తానమ్మా, మీరు ఇంట్లో ఒక ప్రసాదం తయారు చేసి భగవంతుడికి నివేదిస్తేనే దాని ఆ టేస్ట్లో మార్పు వస్తున్నప్పుడు, ఇలా మీరు తింటున్నప్పుడు ప్రసాదం లాగా అంటే దీన్ని ఒక ప్రసాదంగా భగవంతుడిని నివేదించేశారు, నివేదించి దండం పెట్టుకున్నారు, స్వామి నాకు సమయానికి నువ్వు నాకు ఆహారాన్ని అందిస్తున్నావు, దాన్ని స్వీకరిస్తున్నప్పుడు అదొక ప్రసాదంగా మారినప్పుడు లోపలికి వెళ్ళినటువంటి ఫుడ్ మీ ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడదు? విషం కలిపిన ఫుడ్ ఎలా అయితే ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందో, భగవత్ అనుగ్రహం కలిగిన ఫుడ్ కూడా మిమ్మల్ని కాపాడుతుందిగా. సింపుల్గా ఆలోచిస్తే మరి మనం ప్రసాదాన్ని ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం, ఏదైనా ఆలయంకి వెళ్ళి ప్రసాదం అంటే అనగా అమ్మో అమ్మో జాగ్రత్త తింటున్నాగా, ఇది ప్రసాదం అయిపోతుందిగా. మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే దీన్ని నువ్వు ప్రసాదం చేసుకో, దీన్ని నువ్వు ఎప్పుడైతే ప్రసాదంగా తయారు చేసుకొని తిన్నావో నీ ఆరోగ్యానికి మంచిది. సింపుల్, అది అర్థమైతే చాలు.
చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు అన్నంని ఎందుకని మొదట వడ్డించుకోవద్దు అనేది విత్ సైంటిఫిక్ రీజన్ చెప్పారు, అలాగే ఏ విధంగా మనం భోజనాన్ని భుజించాలి, ఆస్ట్రాలజికల్ రీజన్ చెప్పాలంటే సైంటిఫిక్ అంటే కూడా ఆస్ట్రాలజికల్ రీజన్ అది. ఓకే, కేమద్రోమ యోగము అంటే వీళ్ళకి కూడా మానసిక స్ట్రెస్లు వస్తాయి అనేటువంటి ఇది చెప్తారు. జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని నాడీ గ్రంథాల్లో ఉంది అది, యాక్చువల్గా నాడీ గ్రంథాల్లో కొన్ని దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎట్లా అంటే చంద్రుడు బాగలేని వాడు రాత్రిపూట పెరుగు తినకూడదు అనేటువంటివి, అట్లాగే చంద్రుడు బాగలేని వాడు అస్సలు ఇట్లా అంటే ఇప్పుడు అందరికీ మనం చూస్తూ కూర్చోలేం కదా, నీకు చంద్రుడు బాగున్నాడా లేదా, నీకు ఫస్ట్ అన్నం పెట్టకూడదు, అందరికీ చూస్తాడు కూర్చుంటే అందరి జాతకాలు తీసుకొచ్చి కూర్చోలేం కాబట్టి అరే ఫస్ట్ నువ్వు అన్నం వడ్డించకు, ఫస్ట్ కూరలో వడ్డించి తర్వాత అన్నం వడ్డించు. గురుగారు నిజంగా వెండి ప్లేట్లో అంటే బంగారుపు ఉన్న వెండి ప్లేట్లో భోజనం చేస్తే లైక్ హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటారు? ఖచ్చితంగా ఉన్నాయమ్మా, వారికి మానసిక స్థిరత్వం వస్తుంది, మూడ్ స్ట్రాంగ్ అవుతాడు. ఇప్పుడు మీకు ఎందుకు మీరు వినే ఉంటారు, మనకి ఇవాళ రేపు మన సిల్వర్ ఇవి ఉంటాయి కదా, అల్యూమినియం, అల్యూమినియం గిన్నెలో వండకూడదు తెలుసా మీకు, తెలీదా? అల్యూమినియం గిన్నెలో తింటే బుద్ధి మందత్వం వస్తుంది. దాన్ని జైల్లో ఉండే వారికి ఉండేవారు, జైల్లో వాళ్ళకి, వాళ్ళు దొంగలు కదా, వీళ్ళ బుద్ధి మందత్వం చెందాలని అల్యూమినియం వాటిల్లో ఉండి వాళ్ళకి వడ్డించేవారు. అలా కొన్ని సంవత్సరాలు పాటు తినగా తినగా వాళ్ళ బుద్ధి మందగిస్తుంది, వీళ్ళు ఇట్లాంటి దొంగతనాలకు వాటికి ఇంకా వెళ్ళరు అని. మనకి తెలియక మనం అల్యూమినియం తీసుకొచ్చి వండుకుంటున్నాం, కానీ అల్యూమినియం వాటిల్లో వండాలంటారు. ఒరిజినల్గా అయితే అమ్మ స్టీల్ వండొచ్చు, తప్పేం కాదు, స్టీల్ వండొచ్చు. ఇంకా కరెక్ట్ అంటే కుండ, కుండలో వండితే మీకు టేస్ట్ వేరే వస్తుంది. మీకు ఎందుకు కట్టెల పొయ్యి మీద వండిన దానికి గ్యాస్ పొయ్యి మీద వండిన దానికి టేస్ట్ వేరే వస్తుంది తెలుసా మీకు? మరి కాబట్టి ఏంటంటే కుండలో వండితే చాలా మంచి టేస్ట్, మంచిది. అది కూడా మనం కుక్కర్స్ పెట్టేస్తున్నాం, అలా కాకుండా గాలి వెలుతురు కూడా కనెక్ట్ అవ్వాలి వండేదానికి, అప్పుడు ఫుడ్ మంచిది ఆరోగ్యానికి. ఓకే, చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.